విదేశీ గడ్డపై ఎలా ఆడినా సొంత గడ్డపై మాత్రం టీమిండియాను ది బెస్ట్ టీమ్ గా చెప్పుకుంటాం ఎందుకంటే ఇక్కడ ప్రత్యర్థి జట్టు ఒక టెస్ట్ మ్యాచ్ గెలవడం కూడా చాలా కష్టం అలాంటిది న్యూజిలాండ్ జట్టు ఒకటి కాదు రెండు కాదు మూడు మ్యాచ్ల్లోనూ భారత్ను చిత్తు చేసి సిరీస్ ను వైట్ వాష్ చేసింది సొంత గడ్డపై మనకు ఇంతకంటే ఘోరమైన పరాభవం మరొకటి లేదు పిచ్ పిచ్తో చివరి మ్యాచ్లనైనా గెలుద్దామనుకున్న టీమిండియా ఇరవై ఐదు పరుగుల తేడాతో పరాజయం పాలైంది తొమ్మిది వికెట్లకు నూట డెబ్బై ఒక్క పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్ మరో మూడు పరుగులే జోడించి ఆలౌట్ అయింది కివీస్ ను తక్కువ స్కోర్ కి కట్టడి చేయడంలో స్పిన్నర్లదే రోల్ జడేజా ఐదు వికెట్లు అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టారు ఓవరాల్ గా రెండో ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ నూట డెబ్బై నాలుగు పరుగులకు ఆల్ అవుట్ అయింది కివీస్ ఇన్నింగ్స్ లో విలియం యాభై ఒక్క రన్స్ తో టాప్ స్కోరర్ గా నిలిచాడు నూట నలభై ఏడు పరుగుల లక్ష్యమే అయినప్పటికీ పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుండటంతో అంత ఈజీ కాదని భారత బ్యాటర్లకు ముందే అర్థమైపోయింది ఇరవై తొమ్మిది పరుగులకే సగం టీం పెవిలియన్ కు చేరింది టాప్ ఆర్డర్ లో రోహిత్ కోహ్లీ మరోసారి చేతులెత్తేశారు రోహిత్ పదకొండు కోహ్లీ ఒక్క పరుగుకే వెనుదిరిగారు కాసేపటికే జైస్వాల్ గెల్ సర్ఫ్రాజ్ ఖాన్ కూడా అవుట్ అయ్యారు ఈ దశలో రిషబ్ పంత్ ఆదుకునే ప్రయత్నం చేశాడు జడేజాతో కలిసి ఆరో వికెట్ కు నలభై రెండు పరుగులు జోడించాడు పంత్ క్రీజ్ లో ఉన్నంతసేపు భారత్ విజయం ఖాయమనిపించింది ఏ క్రమంలో హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్న పంత్ జట్టును గెలిపించేలా కనిపించాడు ఏడో వికెట్ గా పంత్ ఒక వివాదాస్పద ఎల్బిడబ్ల్యూ నిర్ణయానికి అవుట్ అయ్యాడు పంత్ అవుట్ తో భారత్ కథ దాదాపు ముగిసినట్టేనని అనుకున్నారు ఆల్రౌండర్లు అశ్విన్ వాషింగ్టన్ సుందర్ జట్టును గెలిపిస్తారేమో అని అభిమానులు పెట్టుకున్న ఆశలు నెరవేరలేదు చివరికి భారత్ నూట ఇరవై ఒక్క పరుగులకి కుప్పకూలింది కివీస్ బౌలర్లో అజాజ్ పటేల్ ఆరు వికెట్లు పడగొట్టగా గ్లెన్ ఫిలిప్స్ మూడు వికెట్లు మ్యాట్ హెన్రీ ఒక వికెట్ తీశాడు అజాజ్ తొలి ఇన్నింగ్స్ లోను ఐదు వికెట్లు తీశాడు ఈ విజయంతో మూడు టెస్ట్ల సిరీస్ ను న్యూజిలాండ్ మూడు సున్నాతో వైట్ వాష్ చేసింది ఇక మరోవైపు స్వదేశంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్ కు గురి కావడం భారత్ కు ఇదే తొలిసారి కాగా తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ అరవై ఐదు పాయింట్ నాలుగు పంతుల్లో రెండు వందల ముప్పై ఐదు పరుగులు చేసింది తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన భారత్ మొదటి ఇన్నింగ్స్ లో రెండు వందల అరవై మూడు పరుగులు చేసింది ఇదిలా ఉంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు సొంత గడపై ఇలాంటి ఘోర పరాభవం భారత్ కు ఎదురు చెప్పొచ్చు